మానవత్వం ఎట్లా చచ్చిపోయింది అనేది ఒక్కొక్కరు సైకోల్ లక ప్రధాని మోదీ జవాబియాలి పార్లమెంట్లో రెండో రోజు మణిపూర్ సెగల్ వాయిదా తీర్మానాలు ఇచ్చిన ప్రతిపక్షాలు స్వల్పకాలిక చర్చకే ప్రభుత్వం మొగ్గు పూర్తి స్థాయి చర్చకు విపక్షాల పట్టు సభలో మోదీ మాట్లాడాలని డిమాండ్ కానీ నరేంద్ర మోడీ మాట్లాడరు ప్రెస్ ముందుకు రారాయణ ఎందుకు మాట్లాడరు మీడియాతో నరేంద్ర మోడీ ఒక్కసారైనా గెలిచినాక ప్రధానమంత్రి అయిన తర్వాత మాట్లాడడం చూసినరా ఆయన స్టేజ్ మీద స్పీచ్లే మనం మీడియా ముఖంగా చూసినాం కానీ ఏ ఒక్క వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారండి ఏ మీడియాకి ఇచ్చారు నేషనల్ మీడియాలో ఏ ప్రెస్ ముందు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు మణిపూర్ ఘటన పైన మోదీ రాజకీయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఫైర్ ఘటనపై రాష్ట్రపతి స్పందించాలి నాలుగవ స్తంభం ఏం చేస్తోంది స్మితా సబర్వాల్ నిజంగా ద్రౌపది ముర్ము గారు దయచేసి మీరు స్పందించాలి మీరు మాట్లాడాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ మీరు కూడా మాట్లాడకపోతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇది భారతదేశానికి మొత్తం జరిగింది మణిపూర్ ఎక్కడో లేదు మన భారతదేశంలో ఉంది అది అవుట్ ఆఫ్ కంట్రీ కాదు మన కంట్రీ మన దేశం ఈరోజు అక్కడ జరుగుతుంది ఇంకెక్కడైనా జరుగుతుంది దీని నిర్దాక్షిణంగా భారతీయులు మొత్తం కూడా ఖండించకపోతే భారతీయులంతా దీని గురించి మాట్లాడకపోతే చాలా కష్టం ఇట్లా ప్రతి ఒక్కరు రెచ్చిపోకుండా వెళ్తూ ఉంటారు నిజంగా ఎందుకు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతలే మోడీ ఇంతమంది ప్రశ్నలు అడుగుతున్నారే అంటే మాట్లాడడానికి ఆయన దగ్గర సమాధానాలు ఇవ్వ లేకపోతే ఏ రకంగా కవర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారా నిజంగా చాలా బాధాకరం ఇది పార్లమెంట్లో రెండో రోజు ఇవాళ అట్లీస్ట్ ఇవాళైనా మాట్లాడుతున్నారో చూడాలి మనం హత్య విషయం జగన్ను